స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి లోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమెటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందనా బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9850-3444. అలా కాకుండా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని ఇక్కడ మాట్లాడుకున్నంత మాత్రాన దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మన వాయిస్ బయటకు వెళ్ళినట్టు కానీ పెద్దగా ఉపయోగం ఉండదు. అదొకటి అంశం. ఈ యొక్క పోరాటాలకు సంబంధించి కొంత స్ఫూర్తి ఉంది కాబట్టి ఒక రిలే దీక్షలకి అందరూ ఇప్పుడు 10 స్టార్స్ ఉన్నారు. ఒక 5 వచ్చి రిలే దీక్షలో ఒకరోజు కూర్చోవాలి. నెక్స్ట్ తమ్ముడు ఉన్న కావర్కోట నుండి రోజుల పాటు కనీసం ఫస్ట్ రిలే దీక్ష చేసి మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే మనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నారు. జీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ ఒకే సమయమైనా కానీ మనకు భయపడి ఇక్కడ వర్గీకరణ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి మనం ఏదో ఒక కార్యాచరణ చేయాలి. మన మనందరం సమిష్టిగా ఏకమవలసిన అవసరం. ఇప్పుడు మన ఏలూరు జిల్లా ఒక ప్రణాళిక వేయాలని చెప్పి వలసిన అందరికీ ఫోన్ చేయడం, నిన్న అందరం ఒకసారి గ్యాదర్ అయ్యి మరి ఈరోజు క్రిమినల్ యాక్ట్ గురించి మరొకటి ముందు ఎవరు మరి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు మార్పునారు ఎడ్యుకేట్ అవ్వాలి. ఫస్ట్ దాని మీద అవగాహన కావాలి. ఆ అవగాహన వచ్చిన తర్వాత మన గవర్నమెంట్లో చేసిన అన్యాయం గురించి మనం ఎలాగైతే ఏదైతే పోరాటం చేశామో అలాగే మన ఈ రిజర్వేషన్ వల్ల మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది మన ప్రతి మాట్లాడే యువతిగా ప్రతి ఒక్క యువతను తయారు చేయాలనే ఈ సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మీ అందరితో పాటు నేను కూడా సమిష్టిగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతి నిర్ణయానికి నేను కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాను. దానికి అనుకూలంగా తీర్పిచ్చినందుకు ముందుగా మాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ వర్గీకరణ జరిగింది దానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగారు పోరాడుతానే ఉన్నాడు. చివరికి ప్రధానమంత్రి స్థాయి వరకు వెళ్ళిపోయి ప్రధానమంత్రి పక్కన కూర్చున్నాడంటే ఆయన ఎంత వర్గీకరణకి ఆయన పోరాడాడో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. మనం ఏం చేస్తున్నాం, ఈ వర్గీకరణ జరిగిపోయినాక మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఈ జరగక ముందు మనలో ఎవరైనా పోరాటాలు చేశారా? ఏ నాయకుడు పోరాటాలు చేయలేదు. అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలు పొందిన ఎమ్మెల్యేలైతేనేమి, ఎంపీలైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, ఈ పోరాటం ఎవరు కూడా ముందుకొచ్చి దాని కొనసాగింపుగా ఉద్యమాలు ఎవరూ చేయలేదు. ఆయన అప్పుడే పట్టుకున్నాడు, చివరికి ప్రధానమంత్రి స్థాయి పక్కన కూర్చున్నాడు. మరి మన నాయకులు ఈ రోజు ఎక్కడ కూర్చుంటున్నారు? దొంగల పక్కన కూర్చుంటున్నారు. వెళ్ళి మాల మహానాయుడు వర్గీకరణంగా వ్యతిరేకంగా పోరాడే నాయకుడు ఒక దుర్మార్గుడికి ఒక ఆడపాటి విచారం చేసిన పక్కన కూర్చుంటున్నారు వాడు. కనీసం వర్గీకరణ వ్యతిరేకంగా ఇప్పుడు వర్గీకరణ వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఒక్క మన మాలవ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇవ్వలే. అలాంటప్పుడు వర్గీకరణ జరగకుండా ఎత్తుకుంటది జరుగుద్ది. కానీ ఇప్పుడు మనం పోరాటం చేయాల్సింది ఏంటంటే ముందు తరానికి అన్యాయం జరగకోకుండా ఇప్పటి నుంచి మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు రాజ్యాంగాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ వర్గీకరణ మరి యూత్ వారికి కుర్రోళ్ళ భవిష్యత్తుకి చదువుకున్న వాళ్ళకి చాలా ఇది ఇబ్బంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు యూత్ వారికి కానీ వాళ్ళు చదువుకున్న వ్యక్తులకి ఈ అంశాన్ని మనం తెలియజెప్పాల్సిన బాధ్యత మనకుంది.
ఇప్పుడు మనం అనేక ఉద్యమాలు చేసాం, ఇవన్నీ చేసాం, మన వయసు కూడా అయిపోతుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే యువరక్తం కావాలి. ఎవరో ఎమ్మెల్యే గారి తాలూకా ఈ తాలూకా అని కుర్రోళ్ళు మెచ్చిపోతారు ఇక్కడ. మరి మన బాల సోదరులు ఏది, మనం కూడా మాల తాలూకాని పెట్టి మనం కూడా ఉద్యమం చేసి పోరాడుతున్నది సమయం ఎంతైనా ఉంది. మనం ఏంటంటే మీటింగ్లు కడతాం. ఎప్పుడు కడతాం? మనం వడ్డీ కనుక తీర్పు ఇచ్చేసినా కడతాం. ఇప్పుడు చచ్చిపోయిన మనిషిని మనం బతికించగలమా? బతికించలేం. ప్రాణం ఉన్నప్పుడే మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం పోరాటం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జనాభా 23% దేశం మొత్తంలో ఉన్న దాన్ని 15% ఇప్పుడు ఈ 15% రిజర్వేషన్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఈ అధికారులు దానిలోనే ఇప్పుడు వరకు 20 సంవత్సరాల వరకు లాక్కొచ్చారు. ఇప్పుడు ఏంటంటే దాన్ని మరి పెంచుకోకుండా ఈ వర్గీకరణకు వ్యతిరేకిస్తే ఇక్కడే మనం పోరాటం చేస్తామని చెప్పి వాళ్ళ మనల్ని అనుమతిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మాది సోదరులైనా మాల సోదరులైనా అందరం మనం ఒకటే జాతి కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మనం పోరాటం చేయాలి. రిజర్వేషన్ 20% అయినా మనకు రిజర్వేషన్ కావాలి. అప్పుడు రిజర్వేషన్ 20% చేస్తే మన ఎస్ఎల్కి రిజర్వేషన్ ప్రకారం మనకి హక్కు పెరుగుతుంది. అలాగే శ్యామ్ చెప్పినట్టు మరి ఆ జ్యుడిషియల్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి ముఖ్యంగా ఏంటంటే యువతరానికి మనం బాధ్యత అప్పచెప్తే వారిని యూత్ వారిని పాలపేటలో పంపించండి. పంపించి అక్కడ ఉన్న చదువుకున్న వారిని అందరినీ వారు మళ్ళీ చేస్తారు. వారు రెడీగా ఉన్నారు. ఆఖరికి ప్రాణ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే యూత్ ఇక్కడ ఉంది. కాబట్టి యూత్ వారిని మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి మనం ఎంతో మనం వాళ్ళకి చెప్తాం. ఇప్పుడు ఏంటంటే మాలో ఎవరన్నా సరైన తిక్కు లేక ఎవరు కాలే పాలపేటలో అనుగమకి ఉండిపోతున్నారు. ఇప్పుడు బయటకు తెద్దాం. ఇక్కడ నుంచి అయినా దీన్ని ఆపుకోకుండా నెలకోసారి మీటింగ్ అయినా ఏంటి, ఇలాగ చిన్న చిన్న మీటింగ్లు ఏంటి, లేకపోతే ఇక్కడే మీటింగ్ కాదు ఇంకోసారి చంద్రపూడిలో పెట్టండి, అలాగే ఇంకోసారి వేరే ఊర్లో పెట్టండి, అలా జిల్లా మొత్తంగా కూడా మనం ఒక టీమ్గా ఏర్పడి యువతరాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేసి మార్పేటలన్నీ తిరిగి యూత్ వారిని ముఖ్యంగా చదువుకున్న వారిని ముఖ్యంగా మన టార్గెట్ అంటే కాలేజీలకి వెళ్ళాలి. కాలేజీలకు వెళ్ళి అక్కడ ఎస్సీ మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాదరేషన్ పెట్టి మన అవసరమైతే అక్కడ టెంట్ వేసి ఆ చదువుకున్న వాళ్ళని మనం ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళకి రేపు చదువుకున్న దానికి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనం దీని గురించి కూడా మరి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి దీనికి సంబంధించి ఎందుకంటే ఇక యువతరాన్ని తీసుకురావాల్సిన బాధ్యత గతంగా మన మీద ఉంది. వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో అందరం పాల్గొన్నాం, సంతోషం కలవాలి. ఈవేళ సుప్రీంకోర్టు తీర్పు నాలుగులందరినీ ఒక ఐక్యతకి తీసుకొచ్చిందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. క్రిమినల్ పాటించమని చెప్పేసి క్రిమినల్ ద్వారానే వర్గీకరణ సాగుతుందని చెప్పేసి ఇవ్వడం దుర్మార్గమైన తీర్పు, రాజ్యాంగ వ్యతిరేక తీర్పు. అయినప్పటికీ మానవులందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయడానికి ముందుకొచ్చినందుకు మీ అందరూ కూడా నా జైపీ మీద తెలియజేస్తున్నా. నారా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన గోపతుడి నారాయణ పాడని శేషయ్య 1997 ఆగస్టు 11 తేదీన చంద్రబాబు నాయుడు దాల్చడానికి బలైపోయిన వ్యక్తులు వాళ్ళు, వారికి ఒక్కసారి మనం జైపీ మీద దేశంలో తగులాడుతున్న అస్పృశ్యత అంటరాడితనం ఆధారంగా కల్పించబడిన రిజర్వేషన్ క్రిమినల్ ప్రకారంగా పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఉన్న తీర్పు రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ కేవలం ఇది మానవ మాదిగల మధ్య వర్గీకరణ తీర్పు కాదు, అణి చేయడానికి కేవలం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మానవులు అభివృద్ధి చెందేసానండి ఒక భూచిని తీసుకొచ్చి మానవుల్ని అణిచివేయడానికి అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలో భాగమని తెలుసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దుక్కేలు ఎక్కడ పడితే అక్కడ దుక్కేలు మానవండి, అంతే తప్ప వాళ్ళు అభివృద్ధి చెందారా అభివృద్ధి చెందలేదు అన్నది కాదు. నేను మాట్లాడుతున్నా క్రిమినల్ ఏరి మీరు పెట్టవలసి వస్తే కనుక నేను సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాను. క్రిమినల్ ఏరి మీరు పాటించండి, అన్ని కులాలకి క్రిమినల్ ఏరి పెట్టండి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చెందాడు, 4 సార్లు ముఖ్యమంత్రి ఎందుకు కావాలి, క్రిమినల్ ఏరి పెట్టి రాజకీయాలు అతను కృతజ్ఞతలు వాడి కుటుంబంలో మరి ఎవడు కూడా మంత్రి పదవి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ
కులాల్లో చేయండి. పేదరిక ముందు, అన్ని కులాల్లో పేదరిక ముందు, భూ సమస్య ఉంది, భూమిని పంచండి, ధనవంతంగా చేయండి, పారిశ్రామిక వేత్తగా తయారు చేయాలని చెప్పేసి ఒక సంఘం తయారు అవుతుంది, మీటింగ్లు పెట్టండి, ప్రభుత్వాల ధనంతో మీటింగ్లు పెట్టేసి వాడు చోట చూసుకున్నాడు. మేము సిద్ధం, క్రిమిల మేము సిద్ధం, అన్ని కులాల్లో ఉన్నా. దేశ సుప్రీంకోర్టు ఎస్సీ క్లాసిఫికేషన్పై ఇచ్చినటువంటి తీర్పుకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అత్యధిక జనాభా కలిగినటువంటి మాలలతో ఏలూరు జిల్లా, ఉమ్మడి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఆ ఆర్టికల్స్ని కాపాడవలసినటువంటి ఆవశ్యకత భారతదేశ ప్రభుత్వానికి ఉంది. అలా కాకోకుండా సుప్రీంకోర్టు వారు వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తే మరి న్యాయబద్ధంగా చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి గతంలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద కూడా సుప్రీంకోర్టు ఈ విధమైనటువంటి ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్కి మళ్ళా మా పోరాట పటిమతో మరి భారతదేశం ప్రభుత్వం మరి దానికి వెనకంజి వేసుకుని సుప్రీంకోర్టు వాళ్ళు తిడితే సుప్రీంకోర్టు ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మరి ఈ పరిస్థితి కూడా అదే విధంగా జరుగుద్ది అనేది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైతే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ వాదం అనేది ఉంది, ఆ రాజ్యాంగం చెప్పినట్టు మేమందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వాదంతో మనువాదాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. మనువాదంతో ఎవరున్నా ఏదున్నా సరే దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి దయచేసి మరి సుప్రీంకోర్టు జడ్జి గారు మరొకసారి పునరాలోచించుకుని ఎస్సీ క్లాసిఫికేషన్ మీద కానీ క్రిమిలేయర్ మీద కానీ మరి దాని గురించి మీరు తప్పనిసరిగా ఆలోచించుకుని మరొకసారి జడ్జిమెంట్ ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాము.
మరి ఏదైతే ఆర్టికల్ 341 ఉందో, ఆర్టికల్ 342 ఉందో, అలాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15(4), 16(4), అలాగే 371(d) ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆర్టికల్ 46 బేసిక్గా చేసుకుని మీరు దయచేసి అర్థం చేసుకుని మరి పునరాలోచించి స్టేట్మెంట్ ఇవ్వాలని, జడ్జిమెంట్ ఇవ్వాలని ఈరోజు ఏలూరు నగరం నుంచి భారతదేశ సుప్రీంకోర్టుకి మేము తెలియజేస్తున్నాము. మరి దయచేసి సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా పునరాలోచించి ముందుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ క్లాసిఫికేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాల్లో ఈరోజు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పుని మేము ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 15-21 లోపల ఏలూరు నగరంలో భారీ ర్యాలీ నిర్ణయం చేయడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయడం జరిగింది. ఇది భవిష్యత్తు ప్రణాళిక, మిగిలిన విషయాలన్నీ కూడా భవిష్యత్తులో తెలియజేస్తాం. అందరికీ జై భీమ్. 1వ తేదీన రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా కేటగరైజేషన్లో భాగంగా క్రిమిలేయర్ని ప్రస్తావించి షెడ్యూల్ కులాలకి నష్టంగా తీవ్ర నష్టం కలిగజేసేటువంటి క్రిమిలేయర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక షెడ్యూల్ క్యాస్ట్లో ఉండే మొత్తం మాలా మాదిగా మిగతా 57 ఉప కులాలు, మొత్తం 59 ఉప కులాలు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి రిజర్వేషన్ విధానం ఏదైతే ఉందో దానికి విఘాతం కలిగించే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ అత్యున్నతమైనటువంటి పార్లమెంటరీ విధానం, ప్రజాస్వామ్య విధానంలో దాన్ని చట్టపరమైనటువంటి మార్పులు తీసుకురాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రాలకి ఏమాత్రం అధికారం లేదని చెప్పి ఆర్టికల్స్ చెప్తుంటే దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం చాలా దారుణాతి దారుణమైన విషయం. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకి ఈ దేశంలో తీవ్రమైనటువంటి మన అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది, సాంఘిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక వెనుకబాటుతనం ఉంది. ఆ వెనుకబాటు ముందుకు తీసుకురావడం కోసం పెట్టినటువంటి విధానం రిజర్వేషన్లో సుప్రీంకోర్టు జడ్జిలు కానివ్వండి, ఇంత ముందు వచ్చినటువంటి తీర్పులు కానీ షెడ్యూల్ కులాల్లో క్రిమిలేరి విధానాన్ని లేకుండా చేయాలని చెప్పి జడ్జిమెంట్లు ఉన్నాయి. అలాంటిది ఇవాళ ఇచ్చినటువంటి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్రిమిలేరిని షెడ్యూల్ క్యాస్ట్లో ఉదహరించడం అనేది అటు మాల సామాజిక వర్గంతో పాటు మాదిక సామాజిక వర్గం కూడా పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జడ్జిమెంట్ల మీద పునే సమీక్ష కోసం మేమైతే న్యాయపరమైనటువంటి పోరాటం చేయటానికి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మాలల హక్కుల పరిరక్షణ సంఘంగా, మాలల పోరాట సంఘంగా మొత్తం ఒక కామన్ ప్లాట్ఫారం మీద ఢిల్లీ వరకు కూడా మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1వ తారీఖున భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ రాష్ట్రాలకి చేసుకునే హక్కు ఉన్నట్టుగా జడ్జిమెంట్ ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ వారసులు మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు సిద్ధమవుతూనే ఉన్నాం. అలాగే న్యాయపరంగా సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్స్ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పిటిషన్స్ వేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు వారు మోడీ చెప్పినట్టు కాకోకుండా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఉన్న 341వ ఆర్టికల్ని కూడా పరిగణలోకి తీసుకుని ఇవ్వాల్సినటువంటి అంశం ఇది. షెడ్యూల్ క్యాస్ట్ని విడదీసేటటువంటి కుట్రలు ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తే ఊరుకునేదే లేదు. ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వెనుక బీజేపీ ఎన్డీఏ కూటమి హస్తం ఉంది, దానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకే రెండు రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకే రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకే రెండు వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకే రెండు గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి రెండు క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి రెండు స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి రెండు స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి రెండు డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి రెండు బాయ్స్ టీషర్ట్స్, 499 రూపాయలకి రెండు బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి రెండు బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి మూడు షర్ట్స్ లేదా మూడు జీన్స్ లేదా మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.